గురించి బాగలేనప్పుడు దూర దూరంగున్న చుట్టాలు స్నేహితులనే దర్శుకొని ఆ దంపతులు పిచ్చిగా నవ్వుకుంటూ అంతులేని బాధను అనుభవిస్తుండ్రు అందరున్నా గాని లోకమందు ఒంటరులై బతుకులీడుస్తా ఉండ్రో బండినే గట్టుకొని భర్తనందులో వేసుకొని చిమ్మ చీకట్లో ఆ తల్లి చిగురు టాకులా వణుకుతూ కనిపించని ఆ దేవుణ్ణి కరుణించుమని వేడుకుంటూ కారుతున్న కన్నీళ్లను ఆపలేక అల్లాడుకుంటూ నరకయాతనే అనుభవించుకుంటూ వైద్యులెందరికి చూపిస్తున్నాదమ్మా చూసిన వైద్యులు పెదవి విరుస్తూ ఉంటే ఏమి చేయాలో తోచక తల్లి విలవిలలాడిందా ఆదుకునే ఆ నాదుడెవరని ఎదురు చూస్తుందా ఎండి కొండపై ఉండి ఉండి ఎండి కొండపై ఉండి
ಕಂಡ ಮಾರಿನದ ఎన్నెన్ని పూజలు నీకు చేసినామో ఇప్పుడన్నా నువ్వు లెక్క చెప్పయ్యా ఇన్నాళ్ళు నీ పూజ చేసినందులకు దయతో నా మంచి ఫలితం ఇచ్చినవయ్యా ఎండి కొండపై ఉండి ఉండి ఎండి కొండపై ఉండి ఉండి నీకుండెనైతే బండవారి ఏమిటి పార్వతి, ఎందుకంత కోపం? కోపం కాక మరేమిటి, ఆ అభాగ్యురాలి ఆవేదనకు రాళ్ళు సైతం కరిగిపోతాయే. మీ మనసుకేమైంది ప్రభు? మీలో కారుణ్యముంటుందని అనుకున్నానే కాని ఇంత కసాయితనం ఉంటుందనుకోలేదు. సహనానికైనా అద్దుంటుంది. ఆ అమాయకురాలి కన్నీళ్లను చూస్తుంటే మీకు కాలక్షేపంలా అనిపిస్తుందా? భక్తులను ఇలాంటి సమయంలో కూడా ఆదుకోలేనప్పుడు మీరు భగవంతుడై లాభమేముంది? మీలో సగభాగమైన పాపానికి భూలోకంలో మీ పరువు కాపాడే బాధ్యతను నేను భుజానెత్తుకోబోతున్నాను. మీరిలాగే పంచాక్షరిని జపిస్తూ ఎవరిని పట్టించుకోకుండా ఇక్కడే కూర్చోండి. ఆగు పార్వతి, అన్ని వేళల్లో మనమే వెళ్ళి ఆదుకోవాలని లేదు కదా. మన ఆశీస్సులతో ఆదుకునే వారు ఆదుకుంటారు. దేనికైనా సమయము సందర్భము రావాలి. ఆ దంపతుల్ని ఆదుకోవడానికి నాగమ్మ సిద్ధంగా ఉంది. అదిగో అటు చూడు. నయం కాని నా రోగాన్ని బాగు చెయ్యనీకి నువ్వు పడుతున్న తాపత్రయమంతా బూడిదల పోసిన పన్నీరే అవుతుంది. నా వైద్యం కోసం ఇప్పటికే నువ్వు సర్వస్వాన్ని ధారపోసి కన్నబిడ్డలకు పిడికెడు మెతుకులు కూడా పెట్టలేని దీనస్థితికొచ్చావు. నేనిక్కడే ఉంటే నయం కాని నా రోగం కోసం ఉన్న ఈ ఇంటిని కూడా అమ్మనీకి నువ్వు వెనకాడవు. వద్దు పార్వతి, వద్దు. ఇప్పటికే మిమ్మల్ని కూడు లేనోళ్ళని చేశాను. నేను మీ కళ్ళ ముందుండి మిమ్మల్ని ఈ గూడు కూడా లేనోళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు. నిన్ను పిల్లల్ని అనాథల్ని చేసి నేను వెళ్ళిపోయి మంచి పని చేశానని నీకనిపిస్తే నన్ను అప్పుడప్పుడు గుర్తు చేసుకో. లేదు, నేను అన్యాయమే చేశాననిపిస్తే నన్ను మన్నించు పార్వతి, మన్నించు.